హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం వొకాబులరీ చూద్దాము. సో ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు వొకాబులరీ వర్డ్స్, వాటి మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి క్రిసెంట్. క్రిసెంట్ అంటే ఏంటి? ఏ కర్వ్ షేప్ వైడర్ ఇన్ ద మిడిల్ అండ్ పాయింటెడ్ ఎట్ ద ఎండ్స్. సో కర్వ్ షేప్లో ఉండి మిడిల్లో వైడర్గా ఉండి ఎండ్స్లో పాయింటెడ్గా ఉంటే కనుక దాన్ని క్రిసెంట్ అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి దెర్ ఈజ్ ఏ సూపర్స్టిషియస్ బిలీఫ్ దట్ సైటింగ్ ద మూన్ షేప్డ్ లైక్ ఏ క్రిసెంట్ బ్రింగ్స్ బ్యాడ్ లక్. సో ఒక మూఢనమ్మకం అనేది ఉంటుంది. ఏంటంటే మూన్ కర్వ్డ్ షేప్లో ఉన్నదాన్ని చూస్తే మనకి బ్యాడ్ లక్ అని. సో ఇక్కడ క్రిసెంట్ అంటే ఏంటి? రెక్టాంగిల్ షేపా, కర్వ్డ్ షేపా, స్క్వేర్ షేపా, క్యూబాయిడ్సా? కర్వ్డ్ షేప్. సో క్రిసెంట్ అంటే ఏంటి? కర్వ్డ్ షేప్. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? గ్రఫీ అంటే రైటింగ్ అని. సో క్రిప్టో అంటే సీక్రెట్ అని. సో ద స్టడీ ఆఫ్ సీక్రెట్ రైటింగ్ అండ్ కోడ్స్. సో సీక్రెట్ రైటింగ్ కోడ్లో కోడ్స్లో రాస్తూ ఉంటారు కదా, సో వాటిని క్రిప్టోగ్రఫీ అంటారు. సో సోల్జర్స్ కానీ డిటెక్టివ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా మనకి అర్థమయ్యే భాషలో రాయరు. ఒక సీక్రెట్ కోడ్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. సో ఆ కోడ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాంటి సీక్రెట్ రైటింగ్ అండ్ కోడ్స్ని స్టడీ చేస్తే కనుక దాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఏ యూనిట్ ఇన్ ద సీక్రెట్ సర్వీస్ స్పెషలైజెస్ ఇన్ క్రిప్టోగ్రఫీ. సీక్రెట్ సర్వీస్లో ఒక యూనిట్ అనేది క్రిప్టోగ్రఫీకి అలాట్ చేశారు. సో క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? సో సీక్రెట్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ఎగ్జాంపుల్స్, నన్ ఆఫ్ దిస్. సో క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? సీక్రెట్ రైటింగ్. నెక్స్ట్ కల్నరీ. కల్నరీ అంటే ఏంటి? కనెక్టెడ్ విత్ కుకింగ్. కుకింగ్కి సంబంధించిన వాటిని కల్నరీ అంటారు. CULINARY, కల్నరీ. సో వీ ఎంజాయ్ ద కల్నరీ డిలైట్స్ ఆఫ్ కేరళ. సో కుకింగ్ స్టైల్, కేరళ యొక్క కుకింగ్ స్టైల్ని మేము చాలా ఎంజాయ్ చేసాము. సో కల్నరీ అంటే ఏంటి? కుకింగ్. నెక్స్ట్ కర్స్డ్. కర్స్డ్ అంటే ఏంటి? బిహేవింగ్ ఇన్ ఏ డెలిబరేట్లీ అన్హెల్ప్ఫుల్ వే. సో కావాలని హెల్ప్ చేయకూడదని బిహేవ్ చేస్తే కనుక దాన్ని కర్స్డ్ అంటారు. CUSSED, కర్స్డ్. John is very popular because of his cursed behavior. John is very unpopular because of his cursed behavior. So cursed అంటే ఏంటి? కావాలని హెల్ప్ చేయకుండా అన్హెల్ప్ఫుల్ వేలో ఉంటాయి కనుక దాన్ని కర్స్డ్ అంటారు. సో అన్హెల్ప్ఫుల్ వే, హెల్పింగ్ అదర్స్, యూస్ఫుల్ వే, బిహేవింగ్ ఇన్ అన్కైండ్ మేనర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అన్హెల్ప్ఫుల్ వే. నెక్స్ట్ సైబర్. సైబర్ అంటే ఏంటి? కనెక్టెడ్ విత్ కంప్యూటర్స్ ఆర్ ఏ మెసేజ్ ఆన్ ద ఇంటర్నెట్. కంప్యూటర్స్కి రిలేట్ అయిన కానీ లేదంటే ఇంటర్నెట్కి రిలేట్ అయిన దాని గురించి మనం చెప్పేటప్పుడు దాన్ని సైబర్ అంటాం. సో సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ద్వారా మోసాలు చేయడం అన్నమాట, మోసాలు కానీ లేదంటే క్రైమ్స్ చేయడం కానీ. సో దాన్ని సైబర్ అంటారు. కనెక్టెడ్ విత్ కంప్యూటర్స్ ఆర్ ఏ మెసేజ్ ఆన్ ద ఇంటర్నెట్. దెర్ ఈజ్ ఏ స్పెషల్ వింగ్ ఆఫ్ ద పోలీస్ డీలింగ్ విత్ సైబర్ క్రైమ్. సో పోలీస్ బయట జరిగే నేరాలతో పాటు ఇంటర్నెట్లో జరిగే నేరాలు కూడా డీల్ చేయడానికి ఒక స్పెషల్ వింగ్ అనేది ఉంది. సో సైబర్ అంటే ఏంటి? మెసేజ్ ఆన్ రేడియో, మెసేజ్ ఆన్ ఇంటర్నెట్, మెసేజ్ ఆన్ టెలివిజన్, మెసేజ్ ఆన్ న్యూస్ పేపర్. సో మెసేజ్ ఆన్ ఇంటర్నెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కెనైన్. కెనైన్ అంటే ఏంటి? బీయింగ్ ఆర్ రిలేటెడ్ టు డాగ్స్. డాగ్స్కి సంబంధించిన వాటి గురించి చెప్పేటప్పుడు కెనైన్ అంటారు. CANINE, కెనైన్. సో ద ఓల్డ్ ఉమెన్ లివ్డ్ విత్ ఏ కెనైన్ కంపానియన్. సో ఆ ఓల్డ్ ఉమెన్ ఏం చేసేదంటే కెనైన్ కంపానియన్ అంటే డాగ్స్తో ఉండేది. అంటే బీయింగ్ విత్ డాగ్స్, బీయింగ్ విత్ క్యాట్స్, బీయింగ్ విత్ క్యాట్స్, బీయింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. సో బీయింగ్ విత్ డాగ్స్. సో ఆ ఓల్డ్ ఉమెన్ డాగ్స్తో ఉండేది. నెక్స్ట్ క్యానిబల్. క్యానిబల్ అంటే సమ్వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. సో మనిషిని చంపి తింటే కనుక వాళ్ళని క్యానిబల్ అంటారు. CANNIBAL. సో కొన్ని అడవుల్లో ఏంటంటే
వాళ్ళు ఎవరన్నా బయట వ్యక్తులు కానీ బయట మనుషులు కానీ కనిపిస్తే ఏం చేస్తారని చంపేసి వాళ్ళ ఫ్లెష్ని తింటూ బతుకుతూ ఉంటారు. సో వాళ్ళని క్యానిబల్ అంటారు. సో సమ్వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. సమ్ ఆఫ్ ద అబ్ఆరిజిన్స్ వేర్ రాంగ్లీ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ క్యానిబల్స్. సో కొంతమంది జనావాసంలో ఉండని వాళ్ళు, అడవుల్లో ఉండే వాళ్ళని మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకుంటాము వాళ్ళు క్యానిబల్స్ అని. సో క్యానిబల్స్ అంటే ఏంటి? పర్సన్ హూ ఈట్స్ ఫిష్, పర్సన్ హూ ఈట్స్ స్నేక్, పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, పర్సన్ హూ ఈట్స్ నాన్ వెజిటేరియన్. సో పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్ ఆర్ కాల్డ్ యాజ్ క్యానిబల్స్. CANNIBALS క్యానిబల్స్. నెక్స్ట్ క్యానికల్. క్యానికల్ అంటే ఏంటి? రిలేటెడ్ టు క్రిస్టియన్ చర్చ్. చర్చ్కి రిలేట్ అయిన వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు క్యానికల్ అంటారు. CANNOONICAL క్యానికల్. ద మ్యాన్ డినైడ్ బ్రేకింగ్ క్యానికల్ లాస్. అతను క్యానికల్ లాస్ని బ్రేక్ చేశానన్న విషయాన్ని అతను డినై చేశాడు, ఒప్పుకోలేదు. సో క్యానికల్ అంటే ఏంటి? ఇక్కడ చర్చ్, టెంపుల్, హౌస్, గార్డెన్. సో క్యానికల్ అంటే ఏంటి? చర్చ్. నెక్స్ట్ క్యాప్చులేట్. క్యాప్చులేట్ అంటే ఏంటి? యాక్సెప్ట్ ఆర్ ఎగ్రీ టు, ఎగ్రీ టు సంథింగ్ దట్ యూ హ్యావ్ బీన్ అపోజింగ్ అంటిల్ నౌ. సో ఇప్పుడు దాకా మీరు వ్యతిరేకించి దాన్ని కనుక మీరు ఒప్పుకుంటే కనుక దాన్ని క్యాప్చులేట్ అంటారు. సో రీనా క్యాప్చులేటెడ్ అండ్ ఎగ్రీ టు అన్ ఏ కోర్స్ ఇన్ ద మేనేజ్మెంట్. సో ఫస్ట్లో రీనా ఒప్పుకోలేదు ఆ మేనేజ్మెంట్ కోర్స్ ఒకటి చేయడానికి, కానీ తర్వాత యాక్సెప్ట్ చేసింది. సో దాన్ని క్యాప్చులేట్ అంటారు. అన్విల్లింగ్ టు ఎగ్రీ సంథింగ్, అపోజింగ్ సంథింగ్, ఆర్గ్యూయింగ్, ప్లానింగ్. సో క్యాప్చులేట్ అంటే ఏంటి? అన్విల్లింగ్ టు ఎగ్రీ సంథింగ్. నెక్స్ట్ కవేర్నెస్ అంటే ఏంటి? లార్జ్ అండ్ డీప్. కవేర్నెస్ అంటే ఏంటి? లార్జ్ అండ్ డీప్. దేర్ వాజ్ ఏ కవేర్నెస్ స్విమ్మింగ్ పూల్ బిహైండ్ ద మ్యాన్షన్. మ్యాన్షన్ వెనకాల ఒక పెద్ద డీప్గా ఉండే స్విమ్మింగ్ పూల్ ఉంది. సో కవేర్నెస్ అంటే ఏంటి? స్మాల్, లార్జ్, టాల్, హ్యూజ్. సో ఇక్కడ మనకి లార్జ్, డీప్ అంటే రెండు విధాలుగా చెప్తున్నాం కాబట్టి హ్యూజ్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుంది. సో కవేర్నెస్ అంటే ఏంటి? హ్యూజ్. సో ఇది ఈరోజు వొకాబులరీ. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.